పాము ముంగిస మధ్య పోరాటం సర్వత్రా ఉత్కంఠభరితంగా ఉంటుంది బుసలు కొట్టే పాము అందుకు ధీటుగా ప్రతిఘటించే ముంగిస ఈ దృశ్యాలు సూపరులకు వెన్నులో వణుకు పుట్టిస్తాయి నువ్వా నేనా అంటూ సాగే ఈ రసవత్తరమైన పోరులో విజయావకాశాలు అత్యధిక శాతం ముంగిసకే ఉంటాయి కంటికి అందని వేగంతో అది కదిలే తీరును చూసినప్పుడు పాము కాటుకు ముంగిస కూడా భయపడుతున్నట్లే అనిపిస్తుంది కాని అది ఇసుమంతైనా భయపడదు అనాదిగా పాము ముంగిసల గురించి ఎన్నెన్నో అనుమానాలు నమ్మకాలు ప్రచారంలో ఉన్నాయి పాము కాటు తిన్న ముంగిస ఒక విధమైన ఆకు తింటుందని అదే విషానికి విరుగుడని కొందరు చెబుతూ ఉంటారు అయితే అవేవి సరైనవి కాదని ముంగిస శరీర నిర్మాణంలోనే పాముకాటు ప్రభావాన్ని ఎదుర్కొనే సహజ గుణం ఉందని ఇప్పుడు శాస్త్రవేత్తలు కనుగొన్నారు నిజానికి పాముకు ముంగిసకు ఎందుకు పడదు దీని వెనుక పెద్ద రహస్యాలు మాత్రం లేవు ఒకదాన్నొకటి ఆహారంగా భావించడమే దీని వెనుకున్న కారణం పాము ఎలుకలను తింటుంది కాబట్టి ముంగిస ఎలుక మాదిరిగా ఉండడంతో దానిపై కూడా దాడి చేస్తుంది మరి ముంగిస ఊరుకుంటుందా అది కూడా ఎదురుదాడి చేస్తుంది ముంగిసకు పాము విషం ఎక్కదు ఇజ్రాయిల్లో ఉన్న వీజ్మన్ ఇన్స్టిట్యూట్లోని ఇమ్యూనాలజీ విభాగానికి చెందిన సారాఫుక్స్ బృందం క్షీరదాల శరీర నిర్మాణం గురించి సాగించిన పరిశోధనలో ఈ సత్యం బయటపడింది కండరాలు నరాల జాయింట్లకు సంబంధించిన శరీర నిర్మాణ శాస్త్ర విభాగంలో సారాఫుక్స్ నిపుణురాలు ముంగిస శరీరంలోని కండరాల విశిష్టమైన నిర్మాణ రీతి దాన్ని పాము కాటు నుంచి కాపాడుతోందని ఆమె తెలిపారు పాము విషయాల్లో అతి సాధారణంగా కనిపించే ప్రభావశీలమైన పదార్థం ఆల్ఫా న్యూరోటాక్సిన్ ఇది కండరాల కణాల మీద ఉండే కోలైన్ రిసెప్టర్ మాలిక్యూల్స్కు అతుక్కుని పనిచేస్తుంది ఈ రిసెప్టర్లు నరాల నుంచి సూచనలు అందుకునే సహజ స్వభావాన్ని కలిగి ఉంటాయి కండరాలు ఎప్పుడు సంకోచం చెందాలి ఎప్పుడు వ్యాకోచం చెందాలి ఎప్పుడు విశ్రాంతి తీసుకోవాలి అనేది నరాలే నిర్దేశిస్తాయి వాటి సూచనలను అందుకుని రిసెప్టర్లు ఆ బాధ్యతను నిర్వర్తిస్తాయి అయితే పాము విషయంలోని న్యూరోటాక్సిన్ ఈ సూచనలను నరాల నుంచి రిసెప్టర్లకు అందకుండా ఆపేయగలదు అందువల్ల అవయవాలు స్తంభించి శరీరం ఒక విధంగా పక్షవాతానికి గురవుతుంది అదే మరణానికి దారితీస్తుంది అసిటిల్కోలైన్ రిసెప్టర్ మాల్యుక్యూల్స్ నిర్మాణ రీతుల గురించే సారాఫుక్స్ ప్రత్యేకించి అధ్యయనం చేసింది ముంగిస శరీరంలోని రిసెప్టర్ మాలిక్యూల్స్ సహజంగానే ఒక వింత నిర్మాణాన్ని కలిగి ఉన్నాయి పాము విషానికి చెందిన ప్రభావశీలమైన పదార్థాలు వీటికి అతుక్కోవడమే సాధ్యం కాదు అందువల్ల ముంగిస శరీరంలోకి విషం ప్రవేశించిన నరాల నుంచి రిసెప్టర్లకు యథాతథంగానే సూచనలు అందుతుంటాయి కాబట్టి ప్రాణహాని అనే సమస్య ఉత్పన్నం కాదు ముంగిస క్షీరదజాతికి చెందింది కాబట్టి మిగిలిన క్షీరదాలన్నీ పాము విషానికి లోను కావు అనుకుంటే పొరపాటే ఎలుకల్లాంటి క్షీరదాలెన్నో పాము విష ప్రభావం నుంచి తప్పించుకోలేవు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని రకరకాల క్షీరదాల శరీర నిర్మాణాల్ని అధ్యయనం చేసి కొత్త విషయాలు తెలుసుకున్నారు సారాఫుక్స్ బృందం ఎలుకల శరీరంలోని కండరాల మీద రిసెప్టర్ మాలిక్యూల్స్ నిర్మాణానికి ముంగిస శరీరంలోని మాలిక్యూల్స్ నిర్మాణం పూర్తి భిన్నంగా ఉంది అంతేకాదు ప్రయోగశాలలో ముంగిస శరీరంలోని ను పలు రకాల పరిణామాలకు గురిచేసి వాటిని సైతం పాము విష ప్రభావానికి లోనయ్యేలా చేయగలిగారు ఈ బృందం శరీర నిర్మాణ రీత్యా మేం ఒక ముంగిసను ఎలుకలా మాట ఇది అన్ని జీవాల విషయంలోనూ సాధ్యమవుతుందా లేదా అన్నది వేరే విషయం కానీ శరీర నిర్మాణంలో పరిణామం కలిగించడం ద్వారా విషాన్ని ఎదుర్కొనే స్వభావంలో మార్పు తీసుకురాగలగడం అనేది మేం సాధించిన విజయం అని చెప్పారు సారాఫుక్స్ విచిత్రం ఏంటంటే ముంగిస శరీరంలో విషాన్ని ఎదుర్కొనేందుకు వీరుగా ఎలాంటి మాలిక్యూల్స్ నిర్మాణం ఉందో అచ్చంగా అలాంటి నిర్మాణమే పాముల్లోనూ ఉండడాన్ని సారాఫుక్స్ బృందం గుర్తించారు తమ శరీరంలోని విష ప్రభావానికి లోనే తామే చనిపోకుండా ఉండడానికే పాముల శరీరంలో ఈ విధమైన నిర్మాణ రీతి చోటు చేసుకుందని ఆమె తెలిపారు రకరకాల పాము విషాలతో ప్రయోగాన్ని ఆమె కొనసాగిస్తున్నారు ముంగిసలు పాముల తమ ఈ విశిష్ట శరీర నిర్మాణ సాయంతో అన్ని రకాల విషాల ప్రభావాల నుంచి తప్పించుకోగలుగుతాయా లేదా అన్నది ఆమె పరీక్షిస్తున్నారు అన్ని రకాల విషయాల నుంచి రక్షించుకునేందుకు ఈ శరీర నిర్మాణం తప్పక ఉపకరించగలదనే నమ్ముతున్నాను అదే నిరూపణ అయితే పాము విషానికి కొత్త రకం విరుగుడు ఔషధాల్ని రూపొందించడంలో ఇది ఎంతో ఉపయోగపడుతుంది అన్నారు ఆమె ఆమెకు ఆమె ఆలోచనలకు పాము శాస్త్రవేత్తల మద్దతు కూడా లభిస్తోంది కొత్త మందుల తయారీకి ఇది ఉపయోగపడుతుందని చెబుతున్నారు ముంగిస శరీర నిర్మాణంలోని విశిష్ట లక్షణాలను కానీ పాము శరీరంలోని రిసెప్టర్ మాలిక్యూల్స్ ధర్మాలను గాని ఆలంబనగా చేసుకుని రూపొందించే ఈ కొత్త ఔషధాలు ప్రస్తుతం మార్కెట్లో ఉన్న మందుల కంటే ప్రభావశీలంగా క్షేమకరంగా తప్పనిసరిగా ఉంటాయని సారా ఫుక్స్ పేర్కొంటున్నారు వండి పాము ముంగిస వైరం వెనుకున్న రహస్యాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి